డిసెంబర్ 3వ తేదీని ప్రపంచవ్యాప్తంగా వికలాంగుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంటే వికలాంగుల దినోత్సవంగా జరుపుకోవడం అంటే ఆ ఒక్కరోజే వికలాంగులను చూడాలని కాదు, ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దినం ఉంటే ఆ సందర్భంగా వికలాంగులు తమ హక్కుల గురించి, తమ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల గురించి, తమ మంచి చెడు గురించి ఆలోచించుకునేటువంటి అవకాశం ఉంటుంది. నిజానికి వికలాంగుల విషయంలో కొంతమంది సకలాంగులైనటువంటి వాళ్ళు చిన్న చూపు చూస్తూ ఉంటారు, కానీ దాన్ని ఎట్లా ఆలోచించాలి మనం? వికలాంగులుగా పుట్టడం నేరం కాదు. వికలాంగులను ఎవరైనా చిన్న చూపు చూస్తున్నారో అది నేరమైతే తప్ప వికలాంగులుగా పుట్టడం నేరం కాదు. వికలాంగులు ఏం తప్పు చేయలేదు కదా. వికలాంగులకు భగవంతుడు ఆ రకమైనటువంటి జన్మనిచ్చాడు అంతే తప్ప వాళ్ళు తప్పు చేయడం ద్వారా వాళ్ళు వికలాంగులుగా మారలేదు. అలాంటి వికలాంగులను మానవత్వంతో చూడాలి, ప్రేమతో చూడాలి, ఆదరించాలి. కానీ అక్కడ చూడకుండా ఎవరైనా చిన్న చూపు చూసినా వాళ్ళ మనసు బాగలేనట్టు, వాళ్ళ మనసుయో వాళ్ళ ఆలోచనలో లోపం ఉన్నట్టు తప్ప మనలో లోపం ఉన్నట్టు కానే కాదు. అది ఎవరైనా ఈరోజు మనం ఎవరమన్నట్టు ఆలోచిస్తే వాళ్ళు ఆలోచించుకోవాలి ఒక క్షణం. ఒకవేళ వచ్చే జన్మలో నువ్వే వికలాంగుడు అయితే నీ పరిస్థితి ఏంటి? నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా వికలాంగులు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచిస్తే నువ్వు ఆ రకంగా వాళ్ళ పట్ల ప్రవర్తించవు. అలా ప్రవర్తించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆలోచనలో లోపం ఉన్నట్టు, వాళ్ళ బుద్ధిలో లోపం ఉన్నట్టు తప్ప వేరే కానే కాదు. మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఆ లోపం వాడిది, ఆ పాపం వాడిది తప్ప మనది కానే కాదు. మీరు ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో మీరు అందరూ కూడా ముందుకు పోవాలి. ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వికలాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇవాళ 1000 అప్పుడు 300 ఉన్న పెన్షన్లు 1500 రూపాయలు చేశారు. ఇప్పుడు 1500 ఉన్న పెన్షన్ను 3016 రూపాయలు పెంచినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ పెన్షన్ల మీద మన సిద్దిపేట జిల్లాలోనే దాదాపు 15,000 మందికి 4.5 కోట్ల రూపాయలు నెలనెలా పెన్షన్ల కింద ఇస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ల కోసం 840 కోట్ల రూపాయలు ఇవాళ వికలాంగుల పెన్షన్ల మీద ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అంటే మన ముఖ్యమంత్రి గారికి, మన ప్రభుత్వానికి వికలాంగుల పట్ల ఉండేటువంటి సంక్షేమానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఉద్యోగాల్లో వికలాంగులకు గతంలో 3% రిజర్వేషన్ ఉంటే దాన్ని 4% పెంచిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మనిచేస్తా ఉన్నాను. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ఈ యొక్క రిజర్వేషన్ను 5% పెంచినటువంటి ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఒక సలహా బోర్డును కూడా ఏర్పాటు చేశాం. 1 కోటి రూపాయలతోని కార్పస్ ఫండ్ కూడా పెట్టి ఆ సలహా బోర్డు ద్వారా వికలాంగుల అవసరాల కోసం ఎక్కడైనా అత్యవసరంగా ఉంటే ఖర్చు పెట్టడం కోసం 1 కోటి రూపాయల కార్పస్ ఫండ్ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా వికలాంగులను ఎవరైనా సకలాంగులు పెళ్లి చేసుకుంటే గతంలో 50,000 రూపాయలు మాత్రమే ఇన్సెంటివ్ ఇచ్చేది. కళ్యాణ లక్ష్మి కింద 100,000 ఇచ్చి వికలాంగులను సకలాంగులు పెళ్లి చేసుకుంటే 50,000 ఉండేది. అందుకే మొన్ననే ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా 100,000 రూపాయలకు పెంచడం జరిగింది. అంటే మీకు 2 వస్తాయి, 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి వస్తుంది, 100,000 రూపాయలు వికలాంగులను సకలాంగులు పెళ్లి చేసుకుంటే వస్తుంది. 2 కలిపి 2,00,000 రూపాయల పారిశ్రామికం కూడా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతూ ఉంది. మరి ఇతర రాష్ట్రాల్లో చూస్తే వికలాంగుల పెన్షన్ ఇవ్వాలంటే 70% అంగవైకల్యం ఉంటేనే పెన్షన్ ఇస్తున్నారు. కానీ మన తెలంగాణలో మాత్రం 40% అంగవైకల్యానికే ఈరోజు పెన్షన్ ఇచ్చేటువంటి సౌకర్యం, వాళ్ళ వికలాంగులుగా గుర్తించేటువంటి సౌకర్యం కూడా కల్పించిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను సందర్భంగా చెప్తాను. మరి అదేవిధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి కృషిని గుర్తించి ఈ సంవత్సరం ఢిల్లీలో 2 జాతీయ అవార్డులను కూడా తెలంగాణ ప్రభుత్వం పొందిందంటే మన వికలాంగుల సంక్షేమం పట్ల మనం చేస్తున్నటువంటి కృషిని ఇవాళ చెప్పడం జరిగిందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా త్వరలోనే మన జిల్లా స్థాయిలో కూడా మన కలెక్టర్ గారి అధ్యక్షతన వికలాంగుల కోసం ఒక వెల్ఫేర్ బోర్డు
జిల్లా వెల్ఫేర్ బోర్డు కూడా కాన్స్టిట్యూట్ చేస్తాం, మన జిల్లాలో చెప్పి కూడా పనిచేస్తాము. మీరు ఇట్లాగే తెలిసిగే సమస్యలు ఉంటే మూడు నెలలకు ఒకసారి కలెక్టర్ గారు అధ్యక్షతన ఈ జిల్లా వెల్ఫేర్ బోర్డు సమావేశం అవుతుంది. మీకు ఏమైనా తెలిసిన సమస్యలు ఉంటే మన కలెక్టర్ గారి దృష్టికి వస్తే ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది. జిల్లా వెల్ఫేర్ బోర్డు కూడా ఒకటి ఏర్పాటు చేస్తామని కూడా మనం చెప్తాము. అంతేకాకుండా ఇవాళ మన కలెక్టర్ గారు కూడా వికలాంగులంటే వారికి కూడా చాలా గౌరవం, వారికి ఏదో సాయం చేయాలనేటువంటి మనసు ఉంటుంది మన కలెక్టర్ గారికి కూడా. అందుకే ఈరోజు ఒక్కో నిర్ణయం కూడా తీసుకున్నాం. గతంలో మీరు అడిగితే ఒక కమ్యూనిటీ హాల్ కావాలంటే కాళ్ళ ముక్కలు కట్టాం, కానీ దూరం అయిపోయింది, అంత మనకు పనికొస్తలేదు వాస్తవంగా చెప్పాలంటే. అందుకే మన పాత బుజ్జు దగ్గర సిద్దిపేట టౌన్ లో బుజ్జు దగ్గర మన పాత దవాఖాన ఉండే, ఆ దవాఖాన ఇప్పుడు ఖాళీ అయింది, మెడికల్ కాలేజ్ అయింది, ఇక కొత్త బిల్డింగ్ ఉన్నది. అందులో గ్రౌండ్ ఫ్లోర్ లోనే మీకోసం ఒక మంచి ఫిట్నెస్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తాం. ఒక 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన పాత దవాఖానలో ఒక ట్రైనింగ్ సెంటర్ మీకు ఏర్పాటు చేస్తాం. ఈ ట్రైనింగ్ సెంటర్ రెండు రకాలు ఉపయోగపడుతుంది. వికలాంగులకు కొంచెం ఫిట్నెస్ అవసరం, మీకు ఏమంటారు దాన్ని డాక్టర్ చేయించేది ఫిజియోథెరపీ, ఎవరికైనా ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. ఇంకా కొంతమంది స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కావాలనుకుంటారు, ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అయినా ఫిజియోథెరపీ యాక్టివిటీ కోసం ఒక 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నెల రోజుల్లోగా ఆ కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్తాం. ఈ బాధ్యత మా డిఆర్డి మా వెల్ఫేర్ ఆఫీసర్ రామ్ భూపాల్ రెడ్డి, పైసలు కలెక్షన్ ఇస్తారు, రామ్ భూపాల్ రెడ్డి మాత్రం నెల లోపల దాని ప్రారంభోత్సవం మళ్ళీ మమ్మల్ని దొరకపోయి వికలాంగులందరికి పిలిచి దాన్ని ప్రారంభం చేసే బాధ్యత రామ్ భూపాల్ రెడ్డి గారు. అదేవిధంగా ఇవాళ మా మిత్రులు కొన్ని విషయాలు కొట్టారు, బ్యాక్ ట్రాక్ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. నేను తప్పకుండా మన మూడు జిల్లాలు సంగారెడ్డి మెదక్ సిద్దిపేట ఈ మూడు జిల్లాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నా తీపించి డైరెక్టరేట్ నుంచి తొందరగా పర్మిషన్ ఇప్పించి ఆ బ్యాక్ ట్రాక్ పోస్టుల భర్తీకి వెంటనే తగిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా మనం చెప్తాము. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా తప్పకుండా మీకు ప్రాధాన్యత ఇస్తాం. మా అంజన్న మంచిగా చెప్పి ప్రాధాన్యత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే పెళ్ళన్నా తొందరగా అవుతుంది, కొంతమంది ముందుకు వస్తారు అన్నాడు. వాస్తవం వారు ఉన్న మాటలే చెప్పిన అంజన్న తప్పేం చెప్పలే, వారు చెప్పినట్టుగా అర్హులైనటువంటి వికలాంగులకు మొదటి ప్రాధాన్యతలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ లోనే కేటాయిస్తాం. మీరు ఎందుకంటే పైకి ఎక్కలేదు కనుక గ్రౌండ్ ఫ్లోర్ లోనే మీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తాం, ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా బాలయ్య మాట్లాడుతూ మాకు రైసైకిల్ వద్దు, స్కూటీలు కావాలి, బ్యాటరీ బండ్లు కావాలన్నాడు. పాపం అంజయ్య చెప్పింది కూడా మా బాలయ్య చెప్పింది కూడా కరెక్టే, అవి చేయబట్టి తిప్పాలంటే జర కష్టమవుతున్నది. నేను తప్పకుండా అతి త్వరలోనే ఒక 200 స్కూటీలు కానీ బ్యాటరీ కానీ ఈ జిల్లాకు మీకు అందించాలి. ఇంకమనుకున్నాం మా కలెక్టర్ గారు, చైర్మన్ అమ్మ, నేను మీతో పాటు సహపాటి ఓటమి చెప్పాను. కలెక్టర్ సభ అన్నాడు ఇంకా వాళ్ళతోనే తింటాం సార్, ఆనే వండిస్తా అని మన కలెక్టర్ గారి వంట వండించింది మీకోసం చేయాలి. అట్లా అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ప్రైవేట్ కంపెనీలు కూడా వస్తున్నాయి మన సిద్దిపేట చుట్టూ. అక్కడ ఎక్కడైనా మీరు చేయగలిగే అవకాశం ఉంటే, వికలాంగులు సూట్ అయ్యే అవకాశం ఉన్న చోట కూడా, ప్రైవేట్ రంగంలో కూడా అవకాశం ఉన్నటువంటి చోట ఉద్యోగాల భర్తీలో కూడా తగిన ప్రాధాన్యత కల్పించి అవకాశం కల్పించడానికి కూడా నా వరకు ప్రయత్నం పూర్తిగా చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీ అందరికీ కూడా ఇప్పటికే 2.5 బోర్డు పట్టారు కానీ ఈ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వం, మన జిల్లా, మేమందరం కూడా మీ సంక్షేమం కోసం, మీ యొక్క అన్ని రకాల అభివృద్ధి కోసం ఎల్లవేళలా కట్టుబడి ఉంటాం, అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నమస్కారం. జై తెలంగాణ.